మీడియా మిత్రులకందరికి కూడా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉండే విషయం దాదాపు క్లియర్ అయినట్టే. నిన్న మొన్నటి వరకు కూడా జగనే వైఎస్ శివచంద్రారెడ్డి, జగన్ వైఎస్ కుటుంబం, వైఎస్ కుటుంబం జగనే శివచంద్రారెడ్డి అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పినాడు. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ సందులో ఏ గొంతులో మాట్లాడినా కూడా శివచంద్రారెడ్డి పార్టీ మారుతున్నాడంటే ఒక 2.5 కోట్ల డబ్బులు తీసుకొని నిన్న మొన్ననో హైదరాబాద్కు పోయి అక్కడ కమిట్మెంట్ అయ్యి రాఘవరెడ్డి అన్న కొడుకు రవిన్న వాళ్ళ దగ్గర కమిట్మెంట్ అయ్యి 2.5 కోట్ల డబ్బులు అమ్ముడబోతున్నాడు, శివచంద్రారెడ్డి అమ్ముడబోయినాడు 2.5 కోట్లకి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ప్రొద్దుటూరు అంతా కోడే కూస్తా ఉంది. నీకు రాచమల్లుకు వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాచమల్లుకు ఒకనికి ఓటు వేయొద్దు. ఇక్కడ పార్లమెంటు సభ్యులు జగన్ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు. ఎంపీ ఓటు మాత్రం ఫ్యాన్కు వేయండి, రాచమల్లుకు మాత్రం వేయొద్దు అని చెప్పగలుగుతావా? నిజంగా నీకు వైఎస్ ఫ్యామిలీ మీద అంత ఇష్టం ఉంటే. పక్కన వరదరాజరెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇదే వరదరాజరెడ్డి గారి చేతిలో ఈవి సుధాకర్ రెడ్డి గారికి ఎంత ఘోరమైన అవమానం జరిగిందో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదే మాదిరి ముక్తారన్న గారికి కూడా ఇదే వరదరాజరెడ్డి గారి చేతిలో ఎన్ని అవమానాలు భరించినాడో అందరికీ తెలుసు. మరి వాళ్ళందరూ కలిసి ఒక గూటిల మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని దించుతాం, జగన్కు వ్యతిరేకంగా మనందరం పనిచేయాలని చెప్పి వాళ్ళందరూ అంత బద్ధశత్రులందరూ ఒకటైనారు. అంతకంటే నీకు ఇక్కడ ఏం జరిగింది అవమానం? నువ్వు మేజర్ పంచాయతీకి ఎమ్మెల్యే గారు నిన్ను సర్పంచ్గా ఎంకరేజ్ చేసినారు. ఆ రోజు ఎమ్మెల్యే గారి ఫోటో వేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకొని, రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసుకొని, అవినాష్ రెడ్డి గారి ఫోటో వేసుకొని నువ్వు సర్పంచ్గా గెలవగలిగినావు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఫోటో వేసుకొని నువ్వు సర్పంచ్గా ప్రజల్లో పోలేదా నువ్వు? మరి అంత సమ్మడానికి, ఇట్లా డబ్బులు కమ్ముడబోయేదానికి సన్న సన్న కార్యకర్తలను వార్డు మెంబర్లను పట్టుకొని పశువుల్లో సంతల మాదిరి వీళ్ళందరినీ కొన్నారు డబ్బులు పెట్టని చెప్పినారు. ఇప్పుడు నిన్ను చిన్న పశువు అనాలనా పెద్ద పశువు అనాలనా? కానీ ఒకటి మాత్రం మీరు గమనించుకోవాలా, మీరందరూ కూడా తెల్ల సొక్కాలు వేసుకుంటే ఖద్దర్ నాయకులందరూ ఒక సైడ్ ఉండారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు, మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరులో ప్రజలందరూ ఒక సైడ్ ఉండారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందినటువంటి సంక్షేమం కావచ్చు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి వల్ల ప్రొద్దుటూరులో జరిగిన అభివృద్ధి కావచ్చు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి దాతృత్వం కావచ్చు, ఏది అయినా అయినప్పటికీ మీలాంటి ఖద్దర్ సొక్కాలు వేసుకుంటే తలకాయలు పెద్ద తలకాయలు అంతా ఒక సైడ్ ఉండారు. నియోజకవర్గంలో ఉండే 245,000 మంది పేద బడుగు బలహీన వర్గాలందరూ ఒక సైడ్ ఉండారు. అది జగన్మోహన్ రెడ్డి గారి సైనా. అది మీకు జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు ఈ ఫలితం చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇట్ట తాటాకు చప్పులకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాచమల్లు నాయకత్వం కానీ ప్రొద్దుటూరులో భయపడదు. వెరీ స్ట్రాంగ్ గా మేమెవరం లీడర్లం లేము. ఇక్కడ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్యాంపెయినర్లు, ప్రజలే మా కార్యకర్తలమే, మేమెవరం లీడర్లం కాదు, మేమందరం కూడా కార్యకర్తలం. అది జూన్ 4వ తేదీ ఆ ఫలితాలను బట్టి తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.